పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా అరే కరసేవకుడై కదలాలి కరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి శ్రీరాముని గుడినే కట్టాలి అరే బలి 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 బజరంగి జై బోలో జై బోలో బజరంగి బలి 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 బజరంగి జై బోలో జై బోలో బజరంగి పుడితే మల్లి పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారత దేశపు పౌరుడిగా
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా హిందువులయుండి మమ్మల్ని తింటే వాళ్లకు, మా గుళ్ళు గూలగొట్టే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. నగరమంతా సంతోషంగా ఉంది. 6 నెలల క్రితం ఉన్న భయం లేదు. ధర్మాన్ని ప్రశ్నిస్తాడని ఎవడో ఆపేవాడు ఉంటాడని భయం లేదు. ఈరోజు హిందువుల పుట్టినందుకు నిజంగా ఆర్మూరు గర్వపడుతుంది. ఈరోజు 75 ఏళ్ల తర్వాత మీ ముద్దు బిడ్డ మీరు ధర్మాన్ని రక్షించడానికి ఇప్పించిన ఈ బిడ్డ భారతీయ జనతా పార్టీ బిడ్డ, ధర్మానికి ప్రతికైన బిడ్డ ఈరోజు ఈ ఆర్మూర్కి శాసనసభ్యుడు ఉన్నారు. అవమానాలు పాలు చేశారు 75 సంవత్సరాలు ఈ ఆర్మూర్ లో కూడా. కాబట్టి మాకు రాముడు ఒక్కసారి చూడండి, హనుమంతుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత ప్రసన్నంగా ఉన్నాడు. రాముడు టెంట్ నల్లుంటే హనుమంతుడు బయట ఉన్నాడు 75 ఏళ్ల నుంచి. ఆ రాముడిని తీసుకొచ్చిన మీ రోజు ఆర్మూరికి 60 సంవత్సరాలు టెంట్ నుంచి మా రాముడిని. కాబట్టి దయచేసి హిందువులందరూ ఈరోజు ర్యాలీలో ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు సంతోషంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్, మా పూర్వీకులు జై శ్రీరామచంద్రుడని ముస్లిం సోదరులు మాతో ర్యాలీలో ఉంటే రాముడు అంటే గిట్టని వాడు కుళ్ళి కుళ్ళేడుస్తున్నారు కొందరు. రాముడు అంటే నచ్చది, రామాయణం అంటే నచ్చది, హిందువులంటే నచ్చది. కాబట్టి దయచేసి హిందూ సోదరులందరూ నిన్న కాక మొన్న హైదరాబాద్ లో కోమటి వాడి అనే ఏరియాలో హిందువులది శోభయాత్ర ఆపేశారు కొందరు సంఘ విద్రోహ శక్తులు. ఇక్కడ హైదరాబాద్ లో కోమటి వాడిలో ఈ శోభయాత్ర వెళ్ళకూడదంటే ఆ వైశ్యులు వాళ్ళ కమ్యూనిటీ హిందూ స్త్రీలందరూ గంట సేపు నడిరోళ్ళు నిలబెట్టిన రాష్ట్రం. కాబట్టి దయచేసి ఆరుమూరులో మనం ఉన్నంత వరకు, మన శాస్త్రం ఉన్నంత వరకు ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం ఇంతకన్నా 1000 రెట్లు దిగ్విజయంగా సాగాలని మనం అందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులకు ఒకటే చెప్తున్నా, ఇతర మతస్థులు కూడా మంచి వాళ్ళే, మన వాళ్ళే మన శత్రువులు. ఇతర మతస్థుల మీద ఎప్పుడు ఎడకండి, మన మతస్థులే మన శత్రువులు. ఒక్కసారి చెప్తున్నా దయచేసి, మళ్ళీ అక్కడ మాట్లాడతాను ఒక్క నుంచి ఒక్కటి మాత్రం అర్థం చేస్తాను, మనకెవ్వడు ఎవ్వడు రాడు
వాడు లేని దేశంలో మనకు మనమే మనకు కొడితే ఆపేవాడు లేడు ఏడితే తూర్చేవాడు లేడు సంపుతే అచ్చేవాడు లేడు రాను 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 దిగజారిపోతున్నాం దీనికి పరిస్కారం ఏమీ లేదు మనం ఒకరికొకరు సహకారం అందించుకోవాలి ఒకరికొకరు ధైర్యం కావాలి ఒకరి ఒక్కరు సమస్య చిన్నప్పుడు ఒకటే ఒక్క పదం పదమే మనని కాపాడుతుంది ఈ పదమే మన పిట్టల భవిష్యత్తు ఉంచుతుంది ఈ పదమే మనకు అన్ని రకాల ఈ దేశాన్ని గౌరవం ఉంచుతుంది మన ఇల్లు ఉంటాయి మన భూములు ఉంటాయి మన భార్యలు ఉంటారు మన కూతుర్లు ఉంటారు మన తల్లులు ఉంటారు ఈ జై శ్రీరామే లేకపోతే ఏది లేదు జై శ్రీరామ్ చెప్తున్నా ఎవడైతే హిందూ మతాన్ని అవమించిన నా కొడుకులారా నిన్న గాక మొన్న చెప్పిన ఈ జిల్లాలో హిందువులను పత్వాలు జారీ చేయనియకండి ఇక్కడ కూడా మా సీతమ్మ తల్లిని అవమానిస్తున్నారు నిన్న చట్టం చర్య తీసుకుంది కాబట్టి బతికిపోయారు ఒక్కసారి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి నా కొడుకులారా మా దైవాన్ని మా ధర్మాన్ని అవమానించేవారని చెప్తున్నా ఈ వేదిక ద్వారా మేము ముస్లిం సోదరులు ఎట్లా పత్వాలు జారీ చేస్తారో ఎట్లా తలలకు వేలలు కడతారో ఈ ఆర్మూర్ నుంచి పత్వా జారీ చేస్తాం పత్వా ఎవడు ధర్మానమ్మ ఎవడు మా సీతమ్మ తల్లిని కాదు మా దేవతలని ఎవడు అవమానించిన తలలకు వెలలు కడతాం ముస్లిం సోదరులు కట్టినట్టు కాబట్టి మీ హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను హిందువులకు హిందువులే శత్రువులు మన పక్కనే ఉంటారు మనల్ని నాశనం చేస్తారు ఇవన్నీ మీకు తెలుసు చెప్తాను తర్వాత చాలా సార్లు చెబుతూనే పోతాను మీకు తెలి జ్ఞానోదయమై మీ బిడ్డలని కత్తులలో ఒరుచుకోకుండా మీ బిడ్డలని ఫ్రిడ్జ్లలో పెట్టుకోకుండా చదవాలని చెప్తా మీరు మేలుకున్నట్టు చెప్తాను బోలో భారత్ మాతాకి జై